హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇది అధికారిక వెబ్సైటు. ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అనేది ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ ESSE 2023 ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ టీచింగ్ సంబంధించి ప్రిన్సిపల్, పీజీటీ, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీద క్లిక్ చేసుకుంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ EMRS, ఇక్కడ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ EMRS సంబంధించి ESSE 2023 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ పేజీలో ఏ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఈ PDF లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ పూర్తి వివరాలని చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రిన్సిపల్ మరియు పీజీటీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రిన్సిపల్కు 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా పీజీటీకి సంబంధించి 1500, నాన్ టీచింగ్ సంబంధించి 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 31 జూలై 2023 అనేది లాస్ట్ డేట్గా ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లోనే మాత్రమే ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఇక్కడ నెట్స్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఇక్కడ పూర్తి వివరాలు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది ఈ వెబ్సైట్ నందు పొందుపరచడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్కు డ్యూరేషన్ వచ్చేసి, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 మినిట్స్ ఉంటుంది టీచింగ్ స్టాఫ్స్కు. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కు 150 మినిట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది అడ్మిట్ కార్డులో తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆన్సర్ కీస్, అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది పూర్తి వివరాలు వెబ్సైట్ నందు పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా షెడ్యూల్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ PWD కేటగిరీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్లో ఈ ఖాళీల పోస్టులకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ ESSE 2023 ఉంది. EMRS స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ ESSE 2023. ఇక్కడ ప్రిన్సిపల్ సంబంధించి 303 పోస్టులు, పీజీటీ సంబంధించి 2266, అకౌంటెంట్ సంబంధించి 361, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ JSA సంబంధించి, నాన్ టీచింగ్ సంబంధించి 759, ల్యాబ్ అటెండెంట్ సంబంధించి 373, టోటల్ 4062 పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ఈ విధంగా ఇక్కడ ఇవ్వబడింది. అన్రిజర్వ్ సంబంధించి 125, ఈడబ్ల్యూ సంబంధించి 30, ఓబీసీ 81, ఎస్సీ వారు 45, ఎస్టీ 22, ఈ విధంగా టోటల్ 303 ఉన్నాయి. ఇక్కడ ఆధార్స్కి వచ్చేసి 13 అనేది కేటాయించడం జరిగింది.
ఇక్కడ గ్రూప్ వన్ పోస్టులు ప్రిన్సిపల్ సంబంధించి, ఇక్కడ పీజీటీకి సంబంధించి పోస్టులు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి పోస్టులు అనేది ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ఇన్ని పోస్టులు అనేది ఇక్కడ తెలపడం జరిగింది. టోటల్ 2086 పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ మరాఠీ, ఒడియా, తెలుగు, సాంస్క్రిట్, బెంగాలీ, సాంతాలీ భాషకు సంబంధించి పీజీటీ కోర్సులు అనేది పోస్టులు అనేవి ఇక్కడ 180 ఉన్నాయి. ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ సంబంధించి, తెలుగు సంబంధించి ఇక్కడ 37 పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 759, అకౌంటెంట్ 361, ల్యాబ్ అటెండెంట్ 373, ఈ విధంగా 1493 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ కేటగిరీల వారీగా ఇక్కడ పోస్టులు అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి ఇక్కడ సాలరీ అనేది 78,800 నుంచి 2,92,000 దాకా ఉంటుంది. 2,09,200 దాకా ఉంటుంది. అదేవిధంగా పీజీటీ సంబంధించి, ప్రిన్సిపల్ సంబంధించి లెవెల్ 2L వరకు ఉంటుంది. ఇక్కడ పీజీటీ సంబంధించి లెవెల్ 8 47,600 నుంచి 1,51,100 వరకు ఉంటుంది. ఇక్కడ అకౌంటెంట్ సంబంధించి సాలరీ లెవెల్ 6 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి లెవెల్ 2 సాలరీ అని ఉంటుంది, 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ సంబంధించి లెవెల్ 1 సాలరీ ఉంటుంది, ఇక్కడ 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే, ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ అనేది ఈఎస్ఎస్ఈ 2023 అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ ఎగ్జామ్ మాత్రం ఉండదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి 130 మార్క్స్ అని ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంటర్వ్యూ అనేది 40 మార్క్స్గా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రిన్సిపల్ సంబంధించి రీజనింగ్, న్యూమరిక్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ కాంప్లిమెంటరీ, అకాడమిక్స్, రెసిడెంట్, అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్ అండ్ ఫైనాన్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ పీజీకి సంబంధించి జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసెట్, టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నాన్ టీచింగ్ సంబంధించి, అకౌంటెంట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ అనేది, ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ ఎగ్జామ్ ప్రిన్సిపల్కి వచ్చేసి 50 ఇయర్స్ అనేది మించకూడదు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ బీఏడ్ పీజీ ఉండాలి. ఇక్కడ 12 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రిన్సిపల్కు. ఇక్కడ పీజీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఏడ్ సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ చేసి బీఏడ్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇక్కడ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా దానికి ఈక్వలెంట్ పీజీ చేసి ఉండాలి. ఇక్కడ అకౌంటెంట్ సంబంధించి డిగ్రీ, కామర్స్ సంబంధించి ఉండాలి. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ల్యాబీ అసిస్టెంట్ సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ పర్సన్స్, ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రైబల్కు 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఓబీసీ వారికి
3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఈ విధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.